హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈరోజు టెపిసోడ్లో శ్యామ కన్నయ్య దగ్గర వేడుకుంటూ ఉంటుంది కన్నయ్య మామయ్య వాళ్ళు గురువమ్మ రూపారాణి పెళ్లి సంబంధం అగ్రిమెంట్ లేకుండా కుదుర్చడానికి వెళ్ళారు వాళ్ళు ఒప్పుకునేలా చెయ్యి కన్నయ్య అంటూ వేడుకుంటూ ఉండగా అప్పుడే అమ్మ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని శ్యామ దగ్గరికి వస్తుంది శ్యామ నువ్వు ఈ పెళ్లి జరగాలంటే రూపారానికి పాట పాడుతున్నట్లు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయాల్సిందే అని గురమ్మ చెప్తుంది అది విన్న శ్యామ ఏం మాట్లాడుతున్నావు గురమ్మ నువ్వు నేను పాట పాడడం ఏంటి అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయడం ఏంటి అని అడగడంతో వాళ్ళు రూపారాణి పాటలు పాడేటట్లయితేనే ఈ పెళ్లి చేసుకుంటారంట అలా వాళ్ళు నిశ్చయించుకున్నారు అందుకే నువ్వు కూడా రూపారాణి కోసం పాటలు పాడుతున్నట్లు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయాల్సిందే అప్పుడే రూపారాణి పెళ్లి అవుతుంది ముందు మర్యాదగా ఈ పేపర్స్ మీద సంతకం చెయ్యి అని అడగడంతో అప్పుడు శ్యామ నువ్వు ఎన్ని చెప్పినా నేను రూపారాణి కోసం పాటలు పాడనే పాడను ఎవరెన్ని చెప్పినా నేను అసలు విననే వినను ఆ దేవుడు దిగివచ్చి చెప్పినా కూడా నేను వినను పాడను అని శ్యామ తెగేసి చెప్తుంది అప్పుడు గురువమ్మ ప్లీజ్ శ్యామ రూపారాణి జీవితం నాశనం అయిపోతుంది ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేసి రూపారాణి కోసం పాటలు పాడు శ్యామా అని గురువమ్మ బతిమలాడుతుంది అప్పుడు శ్యామ నేను ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా గురువమ్మ నేను పాటలు పాడనే పాడను నువ్వు ఎన్నైనా అడుగు ఎంత బతింలాడినా అసలు నేను తగ్గేదే లేదు అని శ్యామ అంటుంది ఏంటే బతింలాడుతున్నాను కదా అని నువ్వు చాలా రెచ్చిపోతున్నావే ఇప్పుడు నువ్వు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయకపోతే నువ్వు రూపారానికి పాటలు పాడినట్లు నా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి ఈ విషయం వసంతకి చెప్పాననుకో నీ జీవితం నాశనం అయిపోతుంది ఒక్కసారి ఆలోచించు అని గురమ్మ అంటుంటే నా జీవితం నాశనం నాశనమైపోయినా నేనేమైపోయినా పర్వాలేదు నేను మాత్రం సంతకం చేయనే చేయను రూపారానికి పాటలు పాడనే పాడను అని శ్యామ చెప్తుంది నువ్వు భలే రెచ్చిపోయి చెప్తున్నావు కదా పాటలు పాడనని చెప్తా చూడు నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు చాలా బాగా తెలుసు చూస్తూ ఉండు అని చెప్పి గురువమ్మ శ్యామకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత శ్యామ ఈ గురువమ్మ ఏంటి నన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది అసలు నన్ను ఏం చేయాలనుకుంటుంది అయినా కూడా కన్నయ్య ఉన్నాడు కదా కంగారు ఎందుకు అని అనుకుంటూ ఈ విషయం వెంటనే మామయ్య గారికి చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఒక్క నిమిషం ఆగిపోయి అవసరం లేదు ఇప్పుడు మామయ్య గారికి చెప్పానే అనుకో గురువమ్మని సి ఇంట్లో నుంచి పంపించేస్తాడు అప్పుడు పెళ్ళి కాస్త ఆగిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఈ సమస్యకి కన్నయ్యే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అని అనుకుంటూ కన్నయ్య నువ్వే కాపాడాలి కన్నయ్య అంటూ శ్యామ కన్నయ్యని వేడుకుంటూ ఉంటుంది తరువాత రూపారాణి గురువమ్మతో అంటే శ్యామ సంతకం చేయనని చెప్పిందా అయితే నా కెరీర్ నాశనం అయినట్లేనా ఆదిత్యతో నా పెళ్ళి చెడిపోయినట్లేనా అయితే నేను ఇక ఎందులో అయినా దూకి నా ప్రాణాలు తీసేసుకుంటాను అని అంటుంటే ఇదేమైనా ఈతల పోటీనా మాటి మాటికి నేను దూకి ప్రాణాలు తీసేసుకుంటాను అని చెప్పడానికి నువ్వు నాకు ఆలోచించడానికి కాస్త సమయం ఇవ్వు అని అనడంతో అలాగే మమ్మీ అని రూపారాణి అంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని అడ్డు పెట్టుకున్నా కూడా శ్యామ మాట వినట్లేదు కాబట్టి అత్తింటి వాళ్ళని అడ్డం పెట్టుకొని శ్యామ చేత అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయిస్తాను అయితే ఇందుకు నీ సహకారం కూడా నాకు కావాల్సి ఉంటుంది అని అనడంతో అలాగే మమ్మీ ఏంటో ప్లాన్ ఏంటో చెప్పు అని రూపారాణి అంటుంది ఏమీ లేదు వసంత చేత శ్యామాని ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తాను అప్పుడు శ్యామాకి దిక్కు లేక మన కాళ్ళ దగ్గరికి వస్తుంది చచ్చినట్లు పాటలు పాడుతుంది అంటూ ఏదో ఒక ప్లాన్ని రూపారాణికి చెప్తుంది ఇందులో నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్లే చేయాలి అని అనడంతో నీ ప్లాన్ సూపర్ మమ్మీ నువ్వు చెప్పినట్లే ప్రతిదీ నేను కూడా చేస్తాను అని రూపారాణి గురమ్మ ఇద్దరు ఆ ప్లాన్ సూపర్గా ఉందంటూ సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత వైదేహి కొడుకు బయట బాల్ ఆడుకుంటూ ఉండగా అప్పుడు రూపారాణి అక్కడికి వచ్చి నీ చెల్లెలతో ఆడుకోలేదేంటి ఒక్కడివే ఆడుకుంటున్నావేంటి అని అడగడంతో తను హోంవర్క్ చేసుకుంటోంది అని బాబు చెప్తాడు సరే మనం ఇద్దరం ఆడుకుందాం అంటూ బాల్ ఆట ఆడుకుంటూ ఉంటారు అప్పుడు రూపారాణి కావాలనే బాల్ని పక్కకు వెళ్ళేలా చేస్తుంది సరే ఆ బాల్ నేను తీసుకువస్తాను అంటూ వైదేహి కొడుకు ఆ బాల్ దగ్గరికి వెళ్తాడు అయితే అక్కడ మంత్రించిన నిమ్మకాయలు ఎర్రగుడ్డలో ఉంటాయి అది చూసిన బాబు నానమ్మ నానమ్మ అంటూ గట్టిగా అరవడంతో అప్పుడు అఖిల్ వసంత గురువమ్మ అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఏమైంది నాన్న ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని వసంత టెన్షన్ పడుతూ ఉంటే నానమ్మ అవి చూడు అని అక్కడ ఎర్రగుడ్డలో ఉన్న మంత్రించిన నిమ్మకాయల్ని చూపిస్తాడు వాటిని చూసిన వసంత టెన్షన్ పడుతుంటే అప్పుడు గురువమ్మ ఇది ఎవరో మీ కుటుంబం నాశనం అవ్వాలని కావాలనే మంత్రించి ఈ నిమ్మకాయల్ని ఇక్కడ పెట్టినట్లు ఉన్నారు ఇదంతా కూడా ఆ మల్లికార్జున్ పనే అయి ఉంటుంది అని గురువమ్మ అంటుంటే అప్పుడు అఖిల్ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అసలు ఆ మల్లికార్జున్కి ఇలా చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇలా చేసినా కూడా మూఢనమ్మకాలని చెప్తున్నాను కదా వాటి వల్ల ఏమీ కాదు మా కుటుంబానికి అసలు ఏ ఆపద రాదు అని చెప్తాడు అయినా కూడా వాటిని ముట్టుకోవద్దు అఖిల్ అని వసంత అంటుంటే వాటిని ముట్టుకుంటే ఏమీ కాదు ఇవన్నీ మూఢ చెప్తున్నాను కదా అంటూ అఖిల్ వాటిని చేతిలోకి తీసుకొని నుంచి తీసుకువెళ్ళి దూరంగా పడేస్తాడు అప్పుడు గురమ్మ ఏమీ కాదు ఏమీ కాదు అంటూనే అఖిల్ వాటిని ముట్టుకున్నాడు ఏం జరుగుతుందో ఏంటో వదినా అని అంటుంటే అవును అదే నాకు కూడా భయంగా ఉంది అని వసంత టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అంతకుముందు రూపారానే వాటినన్నింటినీ కూడా అక్కడ అరేంజ్ చేసి ఉంటుంది మన ప్లాన్ భలే వర్కట్ అయ్యింది కదా మమ్మీ అనుకుంటూ ఇద్దరు గదిలో నిల్చొని మాట్లాడుకుంటుంటే అవును వసంత మాత్రం చాలా టెన్షన్ పడిపోతోంది అదే కదా మనకు కావాల్సింది అని గురువమ్మ రూపారాణితో అంటుంది అప్పుడే శ్యామ అక్కడికి వచ్చి మా అత్తయ్య గారి మూఢ నమ్మకాలని ఆసరాగా తీసుకొని ఇదంతా మీరే చేశారని నాకు బాగా తెలుసు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా సరే రూపారాణి తరపున నేను అసలు పాటలు పాడే ప్రసక్తే లేదు మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేకుంటే మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్ని మా అత్తయ్య గారికి చెప్పేనా అని శ్యామ చాలా గట్టిగానే గురువమ్మకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడు గురువమ్మ అది కాదు శ్యామ అని అంటుంటే పెళ్లి చూపులు అయిపోయాయి మాట్లాడుకోవడాలు అన్నీ అయిపోయాయి మర్యాదగా పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోండి ఇంకేం మాట్లాడకండి అని అంటుంటే ఇక గురువమ్మ సరే శ్యామ ఈ విషయాలు కూడా మీ అత్తయ్య గారితో చెప్పకు మేము మీ అత్తయ్య గారికి ఒక మాట చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రూపారాణి వెంటనే బ్యాగ్ సర్దు అని చెప్పటంతో సరే వెళ్ళిపోండి అంటూ శ్యామ అక్కడి నుంచి వెళ్తుంది అదేంటి మమ్మీ బ్యాగ్ కూడా సర్దుమంటున్నావు వెళ్ళిపోతామా అని అంటుంటే చెప్పినంత మా మాత్రాన ఇంట్లో నుంచి వెళ్తామా ఏంటి ఒక అంగుళం కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కదా అని మళ్ళీ ఏదో ప్లాన్ చెప్తుంది తరువాత శ్యామ వసంతకి కాఫీ ఇస్తుండగా అప్పుడే గురువమ్మ రూపారాణి అక్కడికి రావడంతో అత్తయ్య వాళ్ళు ఊరికి వెళ్తున్నారంట అని శ్యామ చెప్తుంది అవును ఊరికి వెళ్ళిపోతున్నాం అని గురువమ్మ అంటుంటే ఇంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది వదిన అని వసంత అంటుంది కొన్ని కొన్ని అవసరాలు అలాగే వస్తాయి వదిన అని గురువమ్మ చెప్తూ ఉండగా గుమ్మానికి కట్టిన రక్ష కింద పడిపోతుంది దాంతో అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వసంత ఆ రక్షని చేతిలోకి తీసుకుంటుంది అయ్యో అదేంటో దిన ఈ రక్ష ఇలా కింద పడిపోయిందంటే ఏదో అపశకనం జరుగుతుంది కదా అయినా కూడా అఖిల్ బయటికి వెళ్ళాడు కదా అని గురువమ్మ అంటుంటే అప్పుడు శ్యామ అఖిల్ బాబు బయటికి వెళ్ళడానికి రక్ష కింద పడిపోవడానికి సంబంధం ఏంటి అని అంటుంటే అబ్బే ఏమీ లేదులే శ్యామ అని వసంత కవర్ చేస్తూ ఉంటుంది అయితే అది కింద పడిపోయేటట్లు గురువమ్మ రూపారాన్ని అరేంజ్ చేసి ఉంటారు తరువాత ఇంట్లో ఉన్న కామదేను ఫోటో కూడా కింద పడిపోయేటట్లు వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు ఈ లోపల అది కూడా కింద పడిపోతూ ఉంటే అయ్యో కామదేను ఫోటో కింద పడిపోతుంది అంటూ పరిగెత్తుకుంటూ రూపారాణి గురు అమ్మ వెళ్ళి దానిని పట్టుకుంటారు అదేంటి రక్ష కింద పడిపోయింది ఇప్పుడు ఈ కామదేను ఫోటో కూడా ఇలా కింద పడిపోతోంది అయినా కూడా అఖిల్ క్షేమంగా ఉంటాడా లేదా అని అంటుంటే ఇదంతా వింటున్న శ్యామ అత్తయ్య గారు టెన్షన్ పడటానికి ఈ కామదేను ఫోటో రక్ష కింద పడిపోవడానికి సమ్ బంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా గురువమ్మ రూపారాణి కుట్రే అని శ్యామ తెలుసుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్